గుంటూరు స్టైల్ ఉల్లగడ్డ వేపుడు తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, కారంకి సరిపడా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని పేస్ట్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిరపకాయి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఒకటి, కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని అవి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, అది వేసుకొని ఆయిల్లో స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా పోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేపుడికి సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఉల్లగడ్డలో ఉప్పు వేసుకొని ఉడికించుకొని పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లగడ్డ బాగా ఈ మసాలా అంతా పట్టేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి చివరగా నిమ్మరసం పిండుకొని మరొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని రైస్తో సైడ్ డిష్గా పెట్టుకొని ఉల్లగడ్డ వేపుడు పప్పుచారు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా రోటీకి కూడా సైడ్ డిష్గా ఉపయోగించుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.